క్యాసినో వ్యవహారంలో ఈడీ సోదాలు ముగిశాయి. ప్రవీణ్ చీకోటి మాధవరెడ్డి ఇళ్లలో నిన్నటి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు సోదాలు చేపట్టారు అధికారులు. 20 గంటల పాటు మొత్తం 8 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణలో సైదాబాద్ బోయిన్పల్లి కడ్తల్లో అధికారులు సోదాలు చేశారు. ప్రవీణ్ చీకోటి ఇంటి నుంచి మొబైల్స్ ల్యాప్టాప్లను సీజ్ చేశారు. నేపాల్లో లీగల్ గా క్యాసినో నిర్వహించినట్లు చీకోటి తెలిపినట్లు సమాచారం. ల్యాప్టాప్లో లభించిన పలు అనుమానాస్పద లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది. పంటర్స్ తో జరిపిన పలు లావాదేవీలపై చీకోటి నుంచి వివరాలు తీసుకుంది. హవాలా రూపంలో చెల్లింపులపై లోతుగా ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. క్యాసినో వ్యవహారంలో ఈడీ సోదాలు ముగిశాయి. ప్రవీణ్ చీకోటి మాధవరెడ్డి ఇళ్లలో నిన్నటి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించారు అధికారులు. 20 గంటల పాటు మొత్తం 8 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. తెలంగాణలో సైదాబాద్ బోయినపల్లి కడ్తల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ప్రవీణ్ చీకోటి ఇంటి నుంచి మొబైల్స్ ల్యాప్టాప్లను సీజ్ చేశారు. నేపాల్లో లీగల్ గా క్యాసినో నిర్వహించినట్లు చీకోటి తెలిపినట్లు సమాచారం. ల్యాప్టాప్లో లభించిన పలు అనుమానాస్పద లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది. పంటస్తో జరిపిన పలు లావాదేవీలపై చీకోటి నుంచి వివరాలు తీసుకుంది. హవాలా రూపంలో చెల్లింపులపై లోతుగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. క్యాసినో వ్యవహారంలో ఈడీ సోదాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి గోపి. గోపి, గాయత్రి, నిన్న ఉదయం నుండి కూడా ఏదైతే చీకోటి ప్రవీణ్ తో పాటు మధుసూదన్ రెడ్డి ఇండ్ల పైన తో పాటు మరొక 6 చోట్ల కూడా ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహించింది. దాదాపు 20 గంటలుగా ఈ యొక్క సోదాలు అయితే జరిగినాయి అని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఏదైతే ఇతర దేశాలకు తీసుకొని వెళ్లి అక్కడ క్యాసినో ఆడిచ్చి తీసుకురావడము అన్న దానిపైనే ప్రధానంగా పోలీసులు ఈడీ అధికారులు అయితే దృష్టి సారించారని చెప్పొచ్చు. ప్రవీణ్ ఇంటి నుంచి మొబైల్స్ ను ల్యాప్టాప్ ను కూడా ఈడీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. నేపాల్లో లీగల్ గా క్యాసినో నిర్వహించినట్టు కూడా చీకోటి ఈడీ అధికారులతో తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ల్యాప్టాప్ లో లభించిన పలు అనుమానాస్పద లావాదేవీలపైన ఈడీ ఆరా తీయడం జరిగింది. పంటర్స్ తో జరిపిన లావాదేవీలపైన చీకోటి నుంచి అనేక వివరాలు కూడా తీసుకున్నారు. హవాలా రూపంలో ఆ చెల్లింపుల పైన లోతుగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా 8 చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ ప్రవీణ్ చీకోటితో పాటు మాధవరెడ్డి ఇళ్లలో కూడా అనేక కీలక సమాచారాన్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఇల్లీగల్ గా హైదరాబాద్ నుండి వాళ్ళ కస్టమర్లను ఇక్కడి నుంచి ప్రత్యేకమైన విమానాలలో తీసుకొని వెళ్లి నేపాల్లో ఆడియడము, దానికి సంబంధించి బాలీవుడ్ టాలీవుడ్ ప్రముఖ హీరో హీరోయిన్లతోటి కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయించడం పైన ప్రధానంగా దృష్టి సారించింది. అయితే వాళ్లకు ఏ మేరకు డబ్బులు చెల్లించారు, ఎటువంటి రూపాన వాళ్ళకు చెల్లించారు, అంతా ట్యాక్స్డ్ రూపమేనా లేదంటే దాంట్లో కూడా ఏదైనా నల్లధనం ఉందా అన్న కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే అంత భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్ చేయడం కావచ్చు లేదంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానాలలో 3 రోజుల కోసం 5 రోజుల కోసం వాళ్ళందరినీ కూడా టూరిస్టులుగా అక్కడికి తీసుకెళ్లి అక్కడ క్యాసినో ఆడించడం వెనకాల అసలు ఎంత లాభపడ్డారు, ఎక్కడెక్కడ డబ్బులను వీళ్ళు దారి మళ్లింపు చేశారన్న దానిపైనే ప్రధానంగా ఈడీ దృష్టి సారించిందని చెప్పొచ్చు. మరి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మరొకసారి నోటీసులు జారీ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే చీకోటి ప్రవీణ్ మాధవరెడ్డికి సంబంధించి తెలంగాణలో కాకుండా ఏపీలో కూడా గతంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలలో అనేక మంది ప్రముఖులతోటి పరిచయాలు ఉన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో వాళ్ళు షేర్ చేసిన ఫొటోస్ వీడియోస్లలో
అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ప్రవీణ్ కు సంబంధించి కావచ్చు, మాధవరెడ్డికి సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళే సపోర్ట్ గా ఉండడంతో ఇదంతా కూడా సాగింది అన్న వాదనలు కూడా వినపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈడీ ఆ ఈ సోదాల్లో అనేకమైన డాక్యుమెంట్స్ అయితే ఇప్పటికే స్వాధీనం చేసుకుంది కాబట్టి మరి వాటన్నిటి ఆధారంగా తదుపరి విచారణ అయితే కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరొకసారి వీళ్ళకు నోటీసులు ఇచ్చి ఈడీ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా ఆదేశించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి మొత్తానికి ఏదేమైనా ప్రవీణ్ చిక్కోటి గతంలో ఏదైతే గుడివాడ క్యాషినో కేసులో కూడా అతను ప్రధాన నిందితుడు అంటూ కూడా అప్పట్లో ఆ వార్తలు వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి మరి అటు ఏపీకి సంబంధించి కావచ్చు, ఇటు తెలంగాణకు సంబంధించి కావచ్చు, ప్రముఖుల పేర్లు బాగానే వినపడుతున్న నేపథ్యంలో మరి ఎంత మేరకు వీళ్ళంతా కూడా హవాలా రూపంలో డబ్బులను తరలించారన్న దానిపైనే ప్రధానంగా ఈడీ అయితే దృష్టి సారించిందని చెప్పొచ్చు. మరొక వైపు ఈ చెల్లింపులకు సంబంధించి లోతైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి ఆ దర్యాప్తులో ఒకవేళ నిజంగా దోషులుగా తీరిస్తే వీళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి గాయత్రి. గోపి, అంటే మీరు అన్నట్టు హవాలా మనీ చలామణి కోసమే అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. అలాగే చికోటి ప్రవీణ్ మీద కూడా, అంటే గతంలో కూడా కేసులు ఉన్నాయి, గుడివాడ చూసాం కేసును వ్యవహారం సంక్రాంతి టైంలో. అది కాకుండా గతంలో కూడా కొన్ని ఏళ్ల నుంచి కూడా చేస్తున్నట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అలాగే ఈడీ విచారణ కూడా పూర్తయింది, ఇంకెవరినైనా చేర్చే అవకాశం ఉందంటారు ఈ కేసులో? అయితే ప్రధానంగా నిన్న ఏకకాలంలో 8 చోట్ల దాడులు జరిపిన ఈడీ అధికారులు ఈ చికోటి ప్రవీణ్ కి సంబంధించిన అనేక విషయాలను కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఇతను హైదరాబాద్ లో 2018లోనే ఇతను అరెస్ట్ అవ్వడము, అంతకు ముందు కూడా ఇతను ఏదైతే మట్కా నిర్వహించడము, ఆ మట్కా నిర్వహిస్తున్న సమయంలోనే పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇతన్ని గతంలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా అతని నేర చరిత్ర ఆగడం లేదని చెప్పొచ్చు. దాన్ని లీగల్ గా ఉన్న బిజినెస్ ను ఎక్కడ లీగల్ అయితే ఉంటుందో అక్కడికి కస్టమర్లను తీసుకొని వెళ్లి అక్కడ భారీ మొత్తంలో డబ్బులను జూదం ఆడించడము అనేది ప్రధానంగా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. అయితే ఆ జూదం ఆడిన వ్యక్తులంతా కూడా ఇతనికి బ్లాక్ మనీగా ఇచ్చారా లేదంటే వాటన్నిటికీ కూడా లెక్కలు చూపించారన్న దానిపైన కూడా ఈడీ అధికారులు చికోటి ప్రవీణ్ ని ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు మాధవరెడ్డికి సంబంధించి కూడా పొలిటికల్ గా అతనికి అనేక మందితోటి సంబంధాలు ఉండడంతో ఇటు చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇద్దరు కలిసి జాయింట్ గా ఈ ఈవెంట్స్ అయితే నిర్వహించినట్టుగా కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు అయితే తెలుస్తుంది గాయత్రి. గోపి, అంటే మనం ప్రవీణ్ విజువల్స్ చూస్తే అంటే చాలా వన్యప్రాణులు కూడా ఆయన మెడలో వేసుకుని, అంటే వాటిని యూజ్ చేసి కూడా ఆయన వీడియోస్ అయి పోస్ట్ చేస్తున్నారు. సో అటవీ శాఖ అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అయితే చికోటి ప్రవీణ్ కి సంబంధించి ఒక ఫామ్ హౌస్ లో అతను దేశ విదేశాల నుంచి జంతువులను, పెంపుడు జంతువులను మాత్రమే తీసుకొని వచ్చి అతను పెంచుకుంటున్నట్టుగా కూడా ప్రవీణ్, చికోటి ప్రవీణ్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి వాటన్నిటిని కూడా లీగలైజ్డ్ గానే అతను కొనుగోలు చేసినట్టుగా కూడా ప్రవీణ్ అయితే చెప్తున్నాడు. మరి దీనిపైన ఇప్పటికీ అటవీ శాఖ అయితే ఎటువంటి నోటీసులు అయితే జారీ చేయలేదు. మరి ఈ వీడియోస్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇటు మరి అటవీ శాఖ దానికి సంబంధించి ఏమైనా సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తే మాత్రం అటవీ శాఖ అధికారులు కూడా నోటీసులు జారీ చేసి ఆ వన్యప్రాణులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏదేమైనా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ అయితే పాల్పడ్డారు అనేది మాత్రం వాస్తవం అనేది ఈడీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇతను ఆ ఏదైతే క్యాషినో కావచ్చు, ఇతర గేమింగ్స్ లో ఆ పాలు పంచుకున్నప్పుడు ప్రముఖులందరితో పాటు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లను కూడా ఇతను నేపాల్ లాంటి దేశాలు, గతంలో శ్రీలంకలో కూడా ఇతను ఆర్గనైజ్ చేసినట్టుగా కూడా గుర్తించారు. అక్కడ పరిస్థితులు బాగలేకపోవడంతో అక్కడ నుంచి ఇతను ఆ ఈ నేపాల్, ఇండో నేపాల్ బార్డర్ కు షిఫ్ట్ అయినట్టుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా ఈ యొక్క కేసు కు లోతైన విచారణ అయితే కొనసాగాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ జూదం మాటన నిధుల మళ్లింపునకు సంబంధించిన అనుమానాలతోటే ఈ టూర్ ఆపరేటర్ల పైన కూడా ఈ యొక్క ఈడీ దాడులైతే కొనసాగించింది. మరి సంక్రాంతి సందర్భంగా గుడివాడలో కావచ్చు, తర్వాత అనేక సందర్భాలలో కూడా ప్రతి నెల ఇతను విదేశాలకు ఇక్కడ నుంచి కస్టమర్లను తీసుకొని వెళ్లి అక్కడ జూదం ఆడిస్తున్నాడు అనేది కూడా ప్రధాన ఆరోపణలతో అయితే ఈడీ రైడ్స్ అయితే కొనసాగాయని చెప్పొచ్చు. దాదాపు 20 గంటలు కొనసాగిన ఈ రైడ్ లో అనేక కీలక పత్రాలతో పాటు ల్యాప్టాప్, సెల్ ఫోన్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు గాయత్రి. థ్యాంక్ యూ గోపి.